4వ తారీఖు ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం, కార్లు పగలు కొడతాం, అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టాలి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిల్లో కొన్ని చోట్ల అయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు ఇరగొడతాం, చేతులు ఇరగొడతాం, తల్ల పగలు కొడతాం. అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు, దగ్గర ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రాక్షిక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ అల్లరిమూకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీసీ ఫుటేజీలతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం, అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫులతో ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు, దాడులు చేస్తుంటే చూస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ మీద కూడా కేసులు వేయటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. రేపు 2 రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి దాడులు చేసినటువంటి వాళ్ళు ఇళ్ళకెళ్ళి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ నాయకులను కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు, పార్టీ అంతా యాక్టివ్ అవ్వండి, అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం. 5 ఏళ్ల పెద్దావిడని కూడా చూడకుండా ఆవిడ్ని కొట్టి ఇల్లంతా ధ్వంసం చేస్తే ఇంట్లో టీవీలు సామాన్లు మొత్తం మంచము టేబుల్స్ ఫ్రిడ్జ్ అన్నీ బదలు కొడితే పోలీస్ కేసు లేదు, కేసు ఇస్తే కేసు రిజిస్టర్ చేయరు, కాగితం ఇచ్చినా కూడా పోలీస్ స్టేషన్లో గిరాటు కొట్టే పరిస్థితి. ఎనగుదురు పోలీస్ స్టేషన్ ఇంతవరకు కేసు కట్టలేదు, కంప్లైంట్ ఇచ్చినా కూడా ముద్దాయిలు డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పలకరిస్తాకెళ్ళి ఆ ఇంట్లో పగిలిపోయిన సామానికి కొనుక్కోమని డబ్బులు ఇస్తే మేము వచ్చేసిన తర్వాత వెళ్ళి నువ్వు ఎన్ని సామాన్లు వాళ్ళు కొనిచ్చినా సరే అన్నీ బద్దలు కొడతామని చెప్పినా, పోలీస్ కంప్లైంట్ చేసినా, పోలీసులకు చెప్పినా నో పోలీస్ నో కేస్. చూడండి ఎంత బరి తెగించారో, పోలీస్ ఎంత పతనావస్థలోకి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు, పోలీసు వ్యవస్థను ఎంత పతనావస్థకు తీసుకొచ్చాడు. అంటే ఇల్లు మొత్తం ధ్వంసం చేస్తే ఒక ముసలావిడ ఉంటుంటే ఇంట్లో యాదవులావిడ ఇల్లు ధ్వంసం చేసి ఇల్లంతా సామాన్ అంతా మొత్తం ధ్వంసం చేస్తే కేసు ఇస్తే కేసు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి అమ్మ అయిపోయింది అయిపోయింది దుర్మార్గ రాజ్యం వచ్చింది ఏం చేస్తాం సామాన్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చి వస్తే మళ్ళీ బద్దలు కొట్టిన వాళ్ళే ఇల్లు ధ్వంసం చేసిన వాళ్ళే ఈ రౌడీలే వెళ్ళి కొనుక్కో మళ్ళీ కొడతాక మేము వస్తాం అని బరి తెగించి మళ్ళీ దౌర్జన్యకాండకి పూనుకుంటుంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా కేసు లేదు. నిన్న రాత్రి గౌడ కులస్తుడు చిన్న కుటుంబం కూలి చేసుకు బతుకుతారు మూడు పిల్లలు, వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశామని చెప్తే ఎన్టీఆర్ కాలనీ చిలకలపూడి పోలీస్ స్టేషన్లోని పరిధిలోని ఎన్టీఆర్ కాలనీ గోడౌన్స్ ఎదురుకుండా ఇప్పుడు ఆ పేదవాడి ఇండ్లు ఏ రకంగా బియ్యంతో సహా ఏ రకంగా ధ్వంసం చేశారో
ధ్వంసం చేస్తే మూడు పిల్లలు. పచ్చిగా ఆడు అడుగుతాడంట వెళ్ళినాడు. ఆడి పేరు నవీన్, రౌడీ షెట్టరు. ఆడి మీద ఒక 25-30 కేసులు ఉన్నాయి. లంజ 100,000 రూపాయలు ఇస్తాను పడుకోవే అని ఒక నెలల పిల్లోని ఎత్తుకున్న తల్లిని ఆడు మాట్లాడతాడు. కేసు లేదు. కేసు లేకపోగా పోలీసులు ఎంత దారుణంగా ఉన్నారంటే మరి ఎస్పీ గారు ఏమైపోతున్నాడు?